Sai. అంతే కదండి, మనకి తెలిసి తెలియక మనం చేస్తూ ఉంటాం. కొంతమంది ఇళ్లలో సాయి సచ్చరిత్ర ఉంది. ఒకరోజు నేను వెళ్ళాను, నా కర్మ కొద్దీ నేనే చూశాను ఆ సచ్చరిత్రలు. అప్పుడే బట్టలు వాడు వచ్చాడు, ఇస్త్రీ బట్టలు వాడు. ఆ తల్లి బరబరా సచ్చరిత్రను పట్టుకొచ్చింది. పట్టుకొచ్చి ఒత్తు కింద పెట్టుకొని, ప్యాంట్లు 5, చొక్కాలు 6, చీరలు 10, బ్లౌజులు 20. నాకు గుండెలా దర్దర్దర్లా ఆడిపోతుంది. అయ్యో 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 అంటే చీరల పద్దుల కోసం ఆ సచ్చరిత్ర. ఇంకొక ఆయన ఉన్నాడు, సచ్చరిత్రలోనే రాసుకుంటున్నాడు అట్ట మీద. ఫోన్ నెంబర్ యుఎస్లో ఉంటాడు మా ఫ్రెండ్ శేఖరు, అడిగి ఇక్కడ దొరకలా. ఎందుకురా ఇందులో రాసావంటే, సచ్చరిత్ర పారేసుకోంగా స్వామి, అక్కడ ఈ నెంబర్ ఉంటుందిగా. ఓర్ని దుంపదేగా. చూడండి, నీ బ్రాస్లెట్ మీద వేసుకోరా ఎనామిల్ పెయింట్తో, నెంబర్ పోదుగా. చూడండి భావన, నిజంగా బాబా ఉన్నాడు అనుకున్నప్పుడు మనం అలా బిహేవ్ చెయ్యం ఎటువంటి పరిస్థితుల్లో. అక్షరం అంటే ఏమిటి? క్షరము కానిది, నాశనము లేనటువంటిది. కాబట్టి సాయి ఎలా ఉన్నాడు? అక్షరంగా ఉన్నాడు సాయి సచ్చరిత్రలో, శాశ్వతంగా ఉన్నాడు సాయి సచ్చరిత్రలో. నా సమాధి నుండి నేను సమాధానం ఇస్తాను అన్నాడు బాబా. నా అనుభవంతో చెప్తున్నా, బాబా సమాధి అంటే ఏదో కాదు, సాయి సచ్చరిత్రే సాయిబాబా సమాధి. మీకే సమస్య వచ్చినా సచ్చరిత్రను చేతిలో తీసుకొని బాబా నామజపం చేసి ఒక్కసారిగా అలా తెరవండి. ఏ పేజీ అయితే వస్తుందో ఖచ్చితంగా ఆ పేజీలోంచి మీ సమస్యకు సమాధానం లభించటం ముమ్మాటికి సత్యం, ముమ్మాటికి సత్యం. కాబట్టి అటువంటి పవిత్రమైన గ్రంథాన్ని పవిత్రంగా మనం చూడాలి. అటువంటి పవిత్రమైన ఒక సచ్చరిత్రే కాదు భారత, భాగవత, రామాయణ, లలిత, విష్ణు, సహస్రనామం, ఏదైనా సరే పవిత్రమైన ఆధ్యాత్మిక గ్రంథాలన్నిటికీ ఉచిత స్థానం ఇస్తే భగవంతుడికి స్థానం ఇచ్చినట్టే లెక్క. లేదనుకోండి అలక్ష్యం. ఎవడిలో అలక్ష్యం ఉంటుందో వాడి ఇంటిలో అలక్ష్మి ఉంటుంది. చూడండి ఇక్కడ అలక్ష్మి అంటే ఎవరండి? లక్ష్మికి సోదరి. అలక్ష్మి అంటే ఎవరండి? దరిద్రానికి అధినాయక. అలక్ష్మి అంటే ఎవరండి? ధూమవతీదేవి, దరిద్రానికి అధినాయక. ఆమె పార్వతీదేవి యొక్క అవతారం. ఆ తల్లి ఇంట అడుగుపెట్టిందో గోవింద. కాబట్టి అలక్ష్యంగా ఉంటే అలక్ష్మి వచ్చేస్తుంది, లక్ష్యంగా ఉంటే లక్ష్మీదేవి వస్తుంది. ఇది లెక్క. కాబట్టి భగవంతుడి విషయంలో ఫస్ట్ మనం నేర్చుకోవాలి లక్ష్యంతో ఉండటం. తదుపరి మనుషులతో లక్ష్యంగా ఉండటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఇది నేర్చుకున్నామో అత్యంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి. యూట్యూబ్లో పెట్టాం వీడియోలో. మీ ఇంట్లో చీపురు కట్ట ఏదైతే ఉంటుందో ఆ చీపురు కట్టను నించోబెట్టి పైకి పెట్టకండి. కొన్ని నెలలు చూశాను నేను, నించోబెట్టేస్తారు పైకి. చీపురు కట్టను నించోబెడితే అర్థం ఏమిటంటే ధూమవతి అమ్మ యొక్క ఆయుధము చీపురు కట్ట. మీరు నించోబెట్టారో ఆమెకు ఆయుధం ఇచ్చినట్టే చేతికి, అమ్మ ఊడ్చేయి ఊడ్చేయి ఇల్లంతా. అందుకు చీపురు కట్టను తలకిందులుగా పెట్టాలి. ఎప్పుడు ఇవన్నీ మన వాళ్ళు పట్టించుకోరు. ట్రాష్ అంటారు, ఒక మాట పెట్టారు కొత్తగా ఈ మధ్య. ఏం చెప్పినా ట్రాష్. ట్రాష్ కాదు, అది తగిలితే నువ్వు యాష్ అవుతావు, అంతకు మించి ఏంలే, మిగిలేది యాషే. అందుకే బాబా బూడి తీస్తోంది వీపుది. ఒరే నాయన, మీరు సరిగ్గా ఉండకపోతే ఇదేరా మిగిలేదండి. చూడండి, ఒక పవిత్రమైన ఒక అద్భుతమైన సందేశమే విభూతి. చూడండి, ఒక ఆధ్యాత్మిక సంపదే విభూతి. కేజీలు బంగారం దునిలో మండిన విభూతి పక్క పక్కన పెడితే విభూతికే శక్తి ఎక్కువ, విభూతికే విలువ ఎక్కువ, విభూతికే విలువ ఎక్కువ. ఎందుకు? ఒకటి ఇహంలో ఉపయోగపడితే ఒకటి పరములో ఉపయోగపడుతుంది. బంగారం ఇహంలో ఉపయోగపడుతుంది, విభూతి పరములో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సత్యాన్ని చాటాడు సమర్థ సద్గురువైనటువంటి సాయిబాబా.